ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపుపై మీడియా ముందు మండిపడ్డారట జూనియర్ ఎన్టీఆర్ అనవసరంగా ప్రతి విషయాన్ని రాధాంతం చేయకండి బాబు ఫ్లెక్సీలు తీసేయమన్నారంటే అందరూ తప్పే ఉంది అక్కడ ఫ్లెక్సీలు ఉండడం బాలేబాబుకి నచ్చలేదు ఫ్లెక్సీలు తీసేశారు మరి దాంట్లో నష్టపోయేదేంటి ఎందుకు ఇలా ప్రతి దాన్ని న్యూసెస్ చేస్తున్నారంటూ మండిపడుతోంది ప్రస్తుతం అమ్మాయి చాలా విషయాల్లో సైతం ఎంతో కరెక్ట్గా ఉంటుంది కానీ ఈరోజు ఇలా మరి సఫర్ అవుతుంది అంటే ఏమో తెలియడం లేదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ విషయం చాలా క్లియర్గా అనిపిస్తోంది బాలకృష్ణ అయితే ఈ విషయం గురించి ఆలోచించి చెప్పు బాబాయిని మాత్రం ఎవరైనా ఎవన అంటే మాత్రం మర్యాదగా ఉండదంటూ మీడియా ముందు మండిపడి అందరిపైన అయితే నిప్పులు జరిగారు జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్కి అక్కడ జరుగుతున్న విషయాల పట్ల అవగాహన ఉంది మరి స్వాగతం సుస్వాగతం అని వర్ధంతికి వచ్చే వాళ్ళకి ఎవరికైనా బోర్డులు వేయిస్తారా బుద్ధి లేకపోతే సరే అసలు అలాంటి బోట్లు వేసి ఇచ్చిన వాడికైనా కనీసం తెలియతే అట్లన్నా ఉండద్దా మరి కనీసం అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి సో నిజంగా అసలు ఏ మాత్రం స్థా సౌండ్ లేకుండా నిజంగా వచ్చామా వెళ్ళామా నివాళి అందించావా అన్నట్టు ఉండాలి కానీ బ్యానర్లు వేసుకుని స్వీట్లు పంచిపెట్టేటువంటి శుభకార్యమా ఇది ఏవైనా అంటూ మండిపడినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారట ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం గురించి తెలిసి ఎంతగానో షాక్ ఇస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ అయితే నిజంగానే తన బాబాయ్ మీద ఉన్నటువంటి ప్రేమని మరోసారి చూపించారు అక్కడ ఫ్లెక్సీలు పెట్టకూడదని తెలిసి మరి ఎవరు కూడా పెట్టనిచ్చారో నాకైతే నాకు తెలియదు ఖచ్చితంగా ఆ ఫ్లెక్సీలు తొలగించాలని నేను కూడా చెప్తూనే ఉన్నానంటూ చెప్తున్నారు బాలకృష్ణ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్